ఇంకో కథ మీకు తెలుసు, ఆర్డీఎస్ స్కీమ్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. అది 54లో కట్టిన ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కట్టిన ప్రాజెక్ట్. దాన్ని కూడా మొత్తం నాశనం చేసినారు. తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన మొట్టమొదటి పాదయాత్రనే అలంపూర్లో జోగులాంబ అమ్మవారి పాదాలకు దండం పెట్టి అక్కడి నుంచి గద్వాల తేరు మైదానం దాకా నేను పాదయాత్ర చేసిన మీకు తెలుసు. ఆ సందర్భంలో ఆంధ్రాలో ఉన్న నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు మాట్లాడినారు. కేసీఆర్ యొక్క ఒత్తిడికి తలవొగ్గి రాజోలి బండ తుంగులు మూసేస్తే మళ్ళా మేము బాంబులు పెట్టి బద్దలు కొడతామని చెప్పినారు. కరెక్ట్గా నేను ఆ రోజు రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి పొద్దున లేచి కేసీఆర్ కెనాల్కు నీళ్లు ఇచ్చేటువంటి సుంకేజీల బరాజ్ మీద ఉన్నా. ఆ వార్త పేపర్లో వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగి మీటింగ్లో నేను ఒక మాట చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి మాట్లాడి ఆ రోజు తుమ్ములు మళ్ళా బద్దలు కొడతాను. నేను చెప్పిన ఏమిరా రాజశేఖర రెడ్డి, భగవంతుడు నీకు మన 6 చేతులు ఇచ్చిండా, నీకు 2 చేతులున్నాయి, మాకు కూడా 2 చేతులున్నాయి. నువ్వు ఆర్డీఎస్ తుమ్ములు బద్దలు కొట్టడం కాదు, అక్కడ అడుగు ఈట పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేసుల బరాజు 100 బాంబులు పెట్టి పీల్చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత నేనే బాధపడ్డా. నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకరి మిత్రులందరిని అడిగి కొద్దిగా మహబూబ్నగర్ జిల్లా అంత ఎంక్వైరీ చేయండి, నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగిన. విలేకరి మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండి వాళ్ళందరూ కూడా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పింది. పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్, మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు, ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. మనం ఏ బాంబేయలే, ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే. నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు, ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు, ఇంటి దొంగలే. ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మల సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఆనాడు నోరు చేసేవాడు అడగలే, మా నీళ్ళేవి అనలే. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులను చూస్తేనే వీళ్ళకి లాగులు తడిచిపోయేది, ఎవరు మాట్లాడలే. కనీసం మాట్లాడుతుంటే. ఒకరోజు నేను వచ్చి పాలమూరులో తిరుగుతా ఉన్నా, బాగా విమర్శ చేసిన వాళ్ళను, మీకెందుకు నోరు లేస్తలేవు, మీ పదవుల భయానికి, మీ పైరువేల భయానికి ప్రజలు నోరు ముస్తున్నానని చెప్తే కొంతమంది మాట్లాడినారు, ఏ కేసీఆర్ నువ్వు మస్తుగా మాట్లాడతావు, నీళ్లు కిందికున్నాయి, మనం గడ్డ మీద ఉన్నాం, నీళ్ళు ఎట్లొస్తాయని మాట్లాడినారు. నేను చెప్పిన నీళ్లు కిందికులు ఎవరా విధవా, నీ మెదడు మోకాళ్ళలో ఉన్నది నీకు బుద్ధి లేదని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా మాట్లాడిన నాయకులు, ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. ఇలా పాలమూరు పంపు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా, కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా కళ్ళతో చూసి నా ఒనువల్లంతా పులకరించిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేసి నా జీవితం ధన్యమైందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే ఒక పంపు ఒక వాగు వారిన రీతిలో ఉన్నది. ఇలా మొత్తం ఆ పంపులన్నీ కంప్లీట్ కావాలి, కాలువలు కంప్లీట్ కావాలి. మీకు మహబూబ్ నగర్లో పాటు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కావచ్చు, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ, పరిగి నియోజకవర్గాలు కావచ్చు, దిగువన ఉన్నటువంటి నల్లగొండలో ఉన్న డిండి, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు కావచ్చు, వాళ్ళకు కూడా నీళ్లు ఈ పథకం ద్వారానే రావాలి. బ్రహ్మాండంగా మన హక్కులు మనకున్నాయి.